రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు లైక్ మీ ఫస్ట్ పే చెక్ నాగార్జున గారు ఇచ్చారు అని. రీసెంట్గా మీరు ప్రొడ్యూసర్ కూడా అవుతున్నారు కదా, అప్పుడు మీరు ఫస్ట్ పే చెక్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎంత అలా ఫీల్ అయ్యారని? నేను అలాగేం ఫీల్ అవ్వలేదు. అంటే ఫీల్ అవ్వాలన్నప్పుడు నా నుంచి పీచెక్ ఎవరు తీసుకుంటాడో వాడు ఫీల్ అవ్వాలి. మీ క్వశ్చన్ వాడిని వేయాలి. అదే మీ సక్సెస్ లైక్ మీకు బాగున్నదా, ఓకే అప్పుడు నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఇస్తున్నాను అని. అదే నేను అంత ఆలోచించిన. ఇంకొకటి లైక్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరం అనేది స్టూవర్ట్పురం ఊరి నుంచి బ్యాక్ డ్రాప్ కదా. లైక్ మన అందరికి ఇష్టమైన బాస్ చిరంజీవి గారిది ఒకప్పుడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అనే మూవీ ఉండేది. లైక్ మీరు మీ మూవీలో ఉన్న పోలీసు దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటుందా? అస్సలు లేదు, అస్సలు లేదు. బేసికలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక్క హాయ్ యాకయ్య చెప్పండి అన్న, ఆయన మీకు పెద్ద ఫ్యాన్. బట్టలు చింపేసుకుంటాడు. ఒక నిమిషం. యాకయ్య నువ్వా వేరే అతను? మా ఫ్రెండ్ పేరు కూడా యాకయ్య. ఓ ఇద్దరు యాక. ఎక్కడ కెమెరా ఎక్కడ ఉంది? హలో యాకయ్య, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు టీ షర్ట్ తీసుకొని వెళ్ళు, చింపేసుకుని ఉంటాడు ఆల్రెడీ కదా. అన్న వన్ క్వశ్చన్ అన్న, అంటే టీఎఫ్ఐలో మీది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రేజీ ఆర్ కాంబో అంటే పూరి జగన్నది మీది. అక్కడ నుంచి వచ్చిన ఇడియట్ కానీ ఒక అమ్మ నాన్న తమిళ అమ్మాయి కానీ ఇలాంటిలో నాటి రవితేజను మేము చూసాము. మేము ఎక్స్పెక్ట్ చేయాలనుకునేది నాటి రవితేజని ఫ్యూచర్లో. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ మాకు కావాలన్నా యాజ్ అ ఫ్యాన్. ఒకటి సరే అయిపోయిందా క్వశ్చన్? అయిపోయిందా? నాటి క్యారెక్టర్స్ డెఫినెట్గా నెక్స్ట్ చూస్తారు మీరు. అది కాంబినేషన్ ఏదని నేను ఇప్పుడు చెప్పలేను. ఓకేనా? ఇప్పుడు జగన్ అన్నా యా ఫ్యూచర్లో ఇప్పుడు తన బిజీ, తనలో నా బిజీ, నేను ఉన్నాను. సో అవ్వచ్చు అదవచ్చు వేరే వాళ్ళతో అవ్వచ్చు, బట్ నాటి ఫిల్మ్స్ వస్తానే ఉంటాయి. అన్న ఎంటైర్ మీ సినిమాలలో సీక్వెల్ తీయాలంటే ఏ సినిమా తీస్తారు? సీక్వెల్ ఇక నన్ను చెప్పనివ్వకుండారా, మీరే చెప్పేయండి. సీక్వల్ అన్న క్రాక్ సీక్వల్ మరి చూడాలి, మరి అది బాగుంటుంది. బట్ ఏదో తనకు కూడా ఏదో ఐడియా ఉందని ఎప్పుడో ఒకటి అన్నాడు, చూద్దాం. లెట్స్ సీ. థ్యాంక్ యూ. హలో, నా పేరు సందీప్. నాకు పెద్ద క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఒక రిక్వెస్ట్. వెంకీ మూవీ డిసెంబర్లో రిలీజ్ అని చెప్పారు, అప్పుడు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక షోకి మీరు వస్తే మేము బాగా ఎంజాయ్. తెలీదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. ఎస్, ఇప్పటికీ గజాల కానీ బొక్క కానీ అవన్నీ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా వైబ్ చేస్తూ ఉన్నాం అదే మూవీ సాంగ్స్, వెంకీ మూవీ సాంగ్స్. అది గట్టిగా చెప్పాలంటే నా టాప్ 5లో అది వన్ ఆఫ్ ద. ఎస్ సార్. కాదు ఇదే ఇదే వద్దంటున్నా. కాదు, మీరు క్రౌడ్లో కూర్చొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్నాళ్ళైంది? అసలు చూస్తారా మీరు సినిమా రిలీజ్? ఆర్ఆర్ఆర్ చూసారు? ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ ఓకే ఓకే. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు? నా సినిమాలు నేను బేసిక్గా చూడను.